భక్తులు అధిక సంఖ్యలో రాహుకాల పూజ నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం కిక్కిరిసిన భక్తులతో అమ్మవారిని దర్శించుకున్నారు. తదనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మంచి విద్య దొరుకుతుంది, దయచేసి అందరూ చెప్పండి, నెక్స్ట్ ఇయర్కి ఇంకా స్ట్రెంత్ పెంచడానికి ప్రయత్నించండి. ఆలోచించి అంత ఇప్పుడు ఒక సుమారు 15 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది.
అది ఖచ్చితంగా ఇక్కడ సుబ్రహ్మణ్యం గారికి తోడుగా అంత మంచి ఉపాధ్యాయుల కష్ట ఫలితమే ఈ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ నుంచి 15 మంది పిల్లలు తిరిగి జాయిన్ అవ్వడం అనేది. సో మీరు చేస్తూ ఉండేటువంటి కృషికి తోడు ఉపాధ్యాయుల కృషి కూడా తోడైంది. పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి స్కూల్ వాతావరణం మీద మీరు భరోసా ఉంచి ఈ స్ట్రెంగ్త్ని నెక్స్ట్ ఇయర్ మరింతగా ఇంప్రూవ్ చేయాలనేసి దానికి మీ అందరి సహకారము ఉండాలనేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా పిల్లలందరూ కూడా ఈరోజు సుబ్రహ్మణ్యం గారు ఇంత చేస్తూ ఉన్నారు అనేసి అంటే చదువు వల్లనే ఇదంతా సాధ్యమైంది. చదువుకొని ఒక మంచి స్థాయిలో స్థిరపడడం వల్లనే మీకు ఇన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ఇన్ని సదుపాయాలు కల్పించడము ఇంతమంది పిల్లల్లో, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు వీళ్ళల్లో ఏ గొప్పవాళ్ళు ఉన్నారో, డాక్టర్లు ఉన్నారో, ఇంజనీర్లు ఉన్నారో, లాయర్స్ ఉన్నారో, టీచర్స్ ఉన్నారో మనకు తెలియదు. మీరు అవన్నీ రెడీ, అంతగా గొప్పగా రెడీ కావాలి అనేసి అంటే వాటికి అవసరమైన సహాయం అందరూ అందిస్తూ ఉన్నారు. మీరు చేయాల్సింది చక్కగా చదువుకోవడం ఒక్కటే. ఆ విధంగా అందరూ చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థానాల్లో స్థిరపడాలని విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా, మిగిలిన పేరెంట్స్కి కూడా ఈ పాఠశాలలో ఉండే అవకాశాలు సదుపాయాల గురించి అందరికీ తెలియజేసి, ఒక విధంగా ఇంగ్లీష్ మీడియం అనేది ఈ స్కూల్కి శాంక్షన్ కానప్పటికీ కూడా ప్రతి టీచరు ప్రతి క్లాస్కి కూడా ఇంగ్లీష్ మీడియం బోధిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు మీ పాఠశాల గురించి. ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి పొందలేరు, కానీ ఆ టీచర్స్కి దానివల్ల నష్టమేమీ ఉండదు. కానీ ఆ టీచర్స్ ఈ స్కూల్ పేరు నిలబెట్టాలి, ముందున్న స్థాయికి తీసుకురావాలి అని వాళ్ళ కష్టానికి మీరందరూ కూడా తోడైనారు అనేసి అంటే నెక్స్ట్ ఇయర్ మరింత స్ట్రెంగ్త్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ. 250 మంది ఉండేవాళ్ళు అప్పుడు చదువుకున్నాను నేను. ఇంకా నా విద్య కంప్లీట్ అయ్యి నేను ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరం నుంచి కూడా స్కూల్కి, మన స్కూల్కి ఎంతో ఏదైనా చేయాలి, ఎంతో కొంత ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనతో ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఇస్తూ వస్తున్నాను. కానీ లాస్ట్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం చూస్తే విద్యార్థుల సంఖ్య 25కి 15కి అలా పడిపోతూ వస్తుంది. ఇంకొకసారి అయితే మేడం సార్ ఇలాగే ఉంటే స్కూల్ క్లోజ్ అయిపోతుందేమో సార్ అన్నారు. ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగి నేను చదువుకున్న స్కూల్ క్లోజ్ అయిపోవడం ఏంటి, చాలా బాధేసింది. ఇంకా మేడం ఏం చేసాం మేడం స్కూల్ పిల్లల్ని పెంచడానికి అంటే, మేడం సార్ మేము తిరుగుతాం చెప్తాం పేరెంట్స్కి అంతా చెప్తాము అంటే సరే మేడం మీద అయింది మీరు చేయండి. మనము మెయిన్ ఇవాళ పిల్లలకి టై షూ బెల్ట్ అలా అంతా ఇస్తున్నామంటే కాన్వెంట్కి వెళ్తున్న పిల్లలకి, బయట కాన్వెంట్కి వెళ్తున్న పిల్లలకి, మన స్కూల్కి వస్తున్న పిల్లలకి ఏమాత్రం తేడా ఉండకూడదు. ఇంకా గర్వంగా చెప్పాలంటే ఈ స్కూల్లో దొరికినంత విద్య, నాణ్యమైన విద్య, ఈ స్కూల్లో ఉన్నటువంటి నాణ్యమైన టీచర్లు మీకు ప్రైవేట్ స్కూల్స్లో దొరకరు. మీరే ఒకసారి ఆలోచించండి, ఎవరు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు టీచర్లుగా, ఎవరు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నారు టీచర్గా? గవర్నమెంట్ స్కూల్లో ఇంత టాలెంట్ ఉండి గవర్నమెంట్ స్కూల్లో జాబ్ తెచ్చుకోలేని వాళ్ళు మాత్రమే ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. అన్ని అర్హతలు ఉండేవాళ్ళు వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఏ టీచర్కైనా గవర్నమెంట్ ఉద్యోగంలో సపోర్ట్ ఉంటారా అండి? అది లేక అంటే ఇంత టాలెంట్ లేక వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. మీకు ఇంత నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారు, ఇక్కడ నాణ్యమైన విద్య పెడతారు. ముందు ఇక్కడ ఉన్నాం. చాలా స్కూళ్ళలో కనీసము 15 ఆగస్టు చేయాలన్న లేదా జనవరి 26 రిపబ్లిక్ డే జరపాలన్నా కూడా టీచర్స్ తలా 100-150 వేసుకొని చాకర్స్ తెచ్చి పిల్లలకి ఇచ్చేటటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ఉండేవాళ్ళు ఉంటారు ఆ గ్రామంలో, కోటీశ్వరులు కూడా ఉంటారు, లక్షాధికారులు ఉంటారు. కనీసము అరే మన పిల్లలు చదువుతున్నారు అయ్యా రండి ఫంక్షన్కి రండి, మీ చేతనైంది ఏదైనా పిల్లలకి ఏదైనా తెచ్చియండి, ఇట్లా ఏదైనా బుక్స్ ఇవ్వండి అంటే కూడా కొంతమంది ఉన్నవాళ్ళు కూడా మనకెందుకులే, మన బిడ్డలు ఎక్కడో కాన్వెంట్లోనే ఎక్కడో చదువుతా ఉన్నారులే అని అనుకుంటా ఉన్నారు. మరి మన సుబ్రహ్మణ్యం గారు, మాకైతే ఎవరప్ప సుబ్రహ్మణ్యం సారు ఇంత అసలు మేడం గారిని అడిగే దీప మేడం గారిని సార్ సార్ మేము చూసారు అంటే సార్ నేను చూడలేదు సార్, వాట్సాప్లో ఫోటో చూస్తున్నాను సార్ అంతేనా. మరి ఆ సారు అతను ఈ ఊర్లో పుట్టి పెరిగి ఇక్కడ చదువుకొని అక్కడ లండన్లో ఉద్యోగం చేస్తూ డబ్బులు మేడం గారికి అకౌంట్లో వేయడము, మేడం గారు అన్నీ తెచ్చేయడం, ఇప్పుడే మొన్న దాదాపు 10,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి బుక్స్ కూడా మేడం గారి చేతుల మీదుగా అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేడం గారు అన్ని పుస్తకాలు అనేది ఇచ్చారు పెట్టారు.
చాలా బుక్స్ ఇంకా తర్వాత షూలు అంట టైర్ అంట బెల్ట్స్ అంట ఇవన్నీ కూడా అదే విధంగా కూడా ఇంకా మేడం గారు మా హెచ్ఎం గారు చెప్పినట్టు మధ్యాహ్న భోజనం సమయంలో పిల్లలకు ఒంటిపూట పడేప్పుడు తెల్లవారు 7 గంటలకు పిల్లలు వస్తారు, అందరికీ పాలు టిఫిన్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఎవరు చేయరు. చాలా సంతోషం మనకు, ముఖ్యంగా తల్లి తండ్రి గురువు వీళ్ళంతా ప్రత్యక్ష దైవాలు. నాకు తెలిసి వీళ్ళతో సమానం ఇంకా ఎక్కువేమో అనిపిస్తారు నాకు తెలిసి సుబ్రహ్మణ్యం గారు. ఇంత చిన్న వయసులో ఇంత దానగుణం అనేది రావడం అనేది నిజంగా ఈ గ్రామం చేసుకున్నటువంటి పుణ్యం. ముఖ్యంగా మీరు మనం చేసుకున్నటువంటి పుణ్యం ఇది. తను చదువుకున్నటువంటి బడికి ఏదైనా సాయం, పిల్లలకు మంచినీళ్ళు కావాలంటే కూడా పాప బాటిల్స్లో తెచ్చుకుంటాను, అదే ప్యూరిఫైడ్ మిషన్స్. అది ఒక మిషన్ పెట్టుకుంటే కూడా ఎన్ని నీళ్ళు కావాలంటే నీళ్ళు పట్టుకొని తాగేయచ్చు, కానీ ఆ నీళ్ళు పట్టుకొని తాగాలంటే కొంచెం డేంజర్గా ఉంటుంది. ముఖ్యంగా వన్ రూమ్ లేదు, ఆ వన్ రూమ్ ఇక్కడ చేస్తే వంట ఇక్కడ చేస్తే బాగుంటుంది, తను ఇంటి దగ్గర చేసుకొస్తూ ఉంది. అదేవిధంగా టాయిలెట్స్ అన్నీ కూడా ఈ లోపల రెడీ అయినాయి. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వమే కాకుండా ఉపాధ్యాయులమే కాకుండా ఈ విధంగా గ్రామం దాతలు ముందుకు రావడం నిజంగా మనం అందరము చేసుకున్నటువంటి పుణ్యం ఇది. ముఖ్యంగా పాఠశాల తరఫున ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యం గారికి సంప్రదించవలసిందిగా రాయలపేట దర్గా కమిటీ వారు కోరారు. కార్యక్రమంలో చాంద్ బాషా, మౌలా, బావాజీ, శంషాద్, దాదాపీర్, సాకత్ పాల్గొన్నారు. కార్యక్రమంలో చాంద్ బాషా మాట్లాడుతూ అస్సలాము అలైకుం, మన రాయలపేటలో వెలిసి ఉన్న శ్రీ సైదాని మా బీబీ ఉర్సే షరీఫ్ 21/7/2018 శనివారం గంధము అత్యంత వైభవముగా జరుగును. కావున ప్రతి ఒక్క సోదరులు, హిందూ ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ కలిసి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయవాలని కోరుతున్నాం. అలాగే 22/7/2018 ఆదివారం రోజు రాత్రి ఖవ్వాలి ఉంటుంది, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి ప్రతి ఒక్క సోదరులు మన జిల్లాలో ఉండేవాళ్ళు కానీ, పెద్దపంజాని మండలంలో ఉండేవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు రాయలపేట గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము మరియు ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. చాలా మహిమాన్వితమైన తల్లి అమ్మవారు సైదాని మా బీబీ, కోరిన కోరికలను, ప్రతి ఒక్క రోగ రుణ విముక్తులను, ధన ఐశ్వర్యాలను, సంతాన భాగ్యాల్ని ప్రసాదించే తల్లి. ఆ తల్లి సేవకు అందరూ పాల్గొని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. అలాగే దర్గా చాలా పాతగా ఉండి దాన్ని పునర్నిర్మాణానికి పూనుకున్నాము, దీనికోసము ప్రతి ఒక్కరూ దాతలే. ప్రతి ఒక్కరూ వారి వారి శక్త్యానుసారము ధన రూపేణా కానీ ఇతర వస్తు రూపేణా కానీ ఏ రకమైన సహాయమైనా సరే చేసి ఆ తల్లి కరుణా కటాక్ష కృపలకు పాత్రులు కావాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాము. ఈ ఒక్క కార్యక్రమము ప్రతి అందరూ కలిసి చేసే కార్యక్రమం. దాదాపు 60 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా జరుగుతూ వస్తూ ఉంది. ఈ సంవత్సరము అత్యంత వైభవంగా జరప తలిపినాము. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాము. అలాగే ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఇట్లు కమిటీ సభ్యులు. అస్సలాము అలైకుం, ఈ రాయలపేట పెద్ద పంజాని మండలం రాయలపేటలో పలమంద నివజర్గం రాయలపేటలో ఈ సదాని బీబీ సాయిబ దర్గా గత 60 ఏళ్ళ నుంచి ఈ ఉరుసు దర్గా నిర్మాణం జరిగింది. దర్గా భారీ ఎత్తున ఈ దర్గా
ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి, ఘనంగా జరుగుతాయి. ప్రతి ఒక్క సంవత్సరం కూడా జరుగుతాయి. అదేవిధంగా గతంలో దర్గా పాతగా ఉండేది, ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారు. గతంలో కన్నా ఈసారి ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ, దర్గా భారీగా కట్టాలని కోరుకుంటూ, ఇదే 21 గంధం 21 గంధము 22 ఉరుసు ఖవాలి జరుగును. హిందూ ముస్లిం సోదరులు అందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ, దాతలు ఈ దర్గా నిర్మాణానికి ప్రార్థన చేస్తున్నాం. అల్లా కుదుపుతో పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. దర్గా 60-70 సార్లు పురాణి మళ్ళీ ఫైల్ కొడుకు బన్నే కాగిరా దాకర్లేని సొక్కు బి అల్లా క్యా దేనా కనే ఇరాదా హయాతో దేకో ఉన్కెప్పర్ ఉన్కి దువా లేనా కనేక హమే చాతే హీ 21 తారీఖ్ కు సందల్ 2 తారీఖ్ కు 20 సార్ సైజ్ కరెక్ట్ వస్తుంది. మనము ఈరోజు 22 గ్రామ పంచాయతీలో కూడా పల్లెబస కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పల్లెబస్కు గాను ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అందులో భాగంగా సుగాలమెట్టుకి మన ఏపీఓ శ్రీనివాసు గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక విఆర్ఓని కానీ కార్యదర్శిని కానీ అసిస్టెంట్గా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా కలిసి ఉదయం నుంచి గ్రామంలో మనం ఇంతవరకే మీకు అందరికీ తెలుసు ఓడిఎఫ్ చేసుకున్న మన మండలాన్ని, ఆ ఓడిఎఫ్ చేసినటువంటి గ్రామంలో నిర్మించినటువంటి మరుగుదొడ్లు అన్నీ వినియోగంలో ఉన్నాయా లేదా అని ఉదయం నుంచి తిరిగి, ఏదైనా వినియోగంలో లేకపోతే వాటన్నింటినీ కూడా ఆ లబ్ధిదారులకి మరి అవగాహన కల్పించి వినియోగంలోకి తీసుకురావడం కూడా జరిగింది. ఒకటి రెండు చోట్ల కొన్ని చిన్న చిన్న అసంపూర్తిగా ఉన్నటువంటి లెట్రిన్స్ని కూడా వాటిని కూడా కంప్లీషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక భాగము. ఇంకా రెండవది ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి మన ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ విభాగంలో మనం ఏం చేస్తామంటే ప్రతి గ్రామానికి ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ అంటే బృందావనాన్ని ఏర్పాటు చేసుకుని, తద్వారా చెత్తరహిత గ్రామాలుగా మరి మలినం లేనటువంటి గ్రామాలుగా మరి ఆరోగ్యకరమైన గ్రామాలుగా తీర్చిదిద్దుకోవడానికి మనం ప్రతి గ్రామానికి 22 షెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ఈరోజు ఎవరైతే విలేజ్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడైతే స్టార్ట్ కాలేదో అక్కడ స్టార్ట్ చేయడం, స్టార్ట్ అయిన వాటిని వేగవంతం చేయడం,
మరి కొద్ది కొద్దిగా గ్యాప్లు ఉన్న వాటిని కంప్లీట్ చేసేసి వినియోగంలోకి తీసుకొచ్చేలాగా ప్రోత్సహించడం ఇలాంటి పనులు ఈరోజు చేయమని చెప్పాం. అందులో భాగంగా మన మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో కూడా దాదాపు 3 పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి ఫంక్షన్లకు వచ్చి చెత్త సేకరణ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. ఇంకొక 3 పూర్తి అయిపోయినా కానీ ఇంకా చెత్త సేకరణ స్టార్ట్ కాలేదు. ఇంకొక 5 మరి వివిధ దశల్లో పూర్తి స్థాయిలో అంటే నీరింగ్ టు కంప్లీషన్ ఉంది. అందులో సుగాలి మెట్ట కూడా ఒకటి, అది ఈరోజు కప్పు కూడా వేస్తున్నారు. రేపు ఎల్లుండి దాని లోపల ట్యాంకులు కానీ కట్టే తొట్లు కట్టారంటే మనం 5 వారంలో నుంచి దాన్ని వినియోగంలో కూడా తీసుకురావచ్చు. ఈ విధంగా ఉన్నట్టు కూడా మనకు ఒక 5 పంచాయతీల్లో ఉన్నాయి. ఇంకొక 6 పంచాయతీల్లో పిల్లర్ లెవెల్కి వచ్చున్నది, వాటిని పూర్తి చేయాలి. ఇంకో 4 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఇంకా మనకు నేల స్థాయిలోనే ఉన్నాయి, వాటిని కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. వాటికి గుంతలు తీయడము మరి మెటీరియల్ కనెక్ట్ చేయడం జరిగింది, కానీ పని అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. వాటిని కూడా ఈరోజు మొత్తం అంతా కూడా పనిలోకి తీసుకొచ్చాం కాబట్టి దాన్ని అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 కార్యక్రమం ఏంటంటే మన గ్రామంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం తీసుకున్నాం గత నెలలో. ఆ రోజు తీసుకున్నటువంటి కొన్ని సంకల్పాలని మరి వర్కులను కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అవి కాకుండా ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే అవి కూడా ఈరోజు గ్రామస్తుల కోరిక మేరకు మహాసంకల్పంలో చేర్చడం, అదేవిధంగా ఆల్రెడీ చేసినటువంటి వర్కులను ప్రయారిటైజ్ చేసి ఏది ముందు చేయాలి ఏది వెనక్కి చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చి రేపటి నుంచి ఆ ప్రయారిటైజ్ చేసి ఆ ప్రయారిటైజ్ చేసినటువంటి వర్కుల సంఖ్య ఎంత దాని ఎంత మొత్తము మనము వెచ్చించాల్సి ఉంది అనే విషయాన్ని కూడా అవగాహన తీసుకోవడానికి ఓటు చేశాం. మళ్ళీ ఇంకోటి 4 కార్యక్రమం ఏంటంటే మనం ప్రతి గ్రామంలో కూడా 1 కోటి మొక్కల పెంపకం అనేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు కాబట్టి గౌరవ పాలనాధికారి వారు అంటే మన కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన మండలం గత నెల రోజులుగా ఇలాగే జరుగుతుందని అన్నారు. ఎక్కువ విద్యుత్ నష్టం జరుగుతుందన్నారు. ఎన్నో గ్రామాల్లో వెలుగు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, గ్రామాల్లో కల్పించిన సౌకర్యాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్న సర్పంచులు అధికారులు చోద్యం చేస్తుండటం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు అన్నారు. రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేయడము, తర్వాత డేటా కట్టడము,
తర్వాత గత సంవత్సరం 12 నెలల్లో మనకు 3 రూపాయల 60 పైసలు ఒక క్యూబిక్ మీటర్కి ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ఒక 20% బాయిస్ తీసి చేయడము జరుగుతుంది. గత మాసంలో ఈ రావడంతో ఒక 20 రోజులుగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరొక అప్రోచ్ అయిన తర్వాత తుమ్మ చెట్లు ఇటు సైడ్ అధికంగా ఉన్నాయి. కావున తుమ్మ చెట్లను ఇంతకుముందే ఎంఆర్ఓ గారికి చెప్పి 1000 కోట్లని ఇవ్వడం జరిగింది. తర్వాత అటు సైడ్ కూడా తొలగించడం జరుగుతుందని తెలియజేస్తుంది. సార్ వాయల్పాడు ఎమ్మెల్యే సార్ వాయల్పాడు ఎమ్మెల్యే ఫైనాన్స్ పరంగా కానీ యువ పరంగా
వాళ్ళు కూడా ఉన్నారు, మనము వాళ్ళే
ఆహ్వానించి మండవేశారు. జగన్ మాజీ ముఖ్యమంత్రి అయితే మళ్ళా తిరిగి ఏదైనా ఒక పార్టీలో చేస్తా ఉన్నారు.
రోజు కలిసే మీరు పరిపాలన చేశారు, ఈరోజు కూడా కలిసి రాజకీయాలు చేస్తారు, రేపు కూడా తప్పనిసరిగా నువ్వు కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి చంద్రబాబును గెలిపిస్తావు తప్ప కాంగ్రెస్ పార్టీని కాపాడే పరిస్థితి లేదు. ఇలాంటి వ్యక్తిని చేర్చుకున్న దానికి గతంలో ఏదైతే ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు చింతించాము, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు రాష్ట్రంలో అని. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉనికి కూడా ఉండదు ఈ రాష్ట్రంలో. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడికి తాకట్టు పెడతాడు తప్ప వేరొకటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తమ్ముడు అన్న ఒక పార్టీ నేను అనుకోవడం లేదు. కలిసే చంద్రబాబు నాయుడుతో కూడా కలిసే వీళ్ళు ప్రయాణం చేస్తారు. మరి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి ఇక్కడ ఇద్దరు కలిసి పోటీ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అది జరగకపోయినా తెలంగాణలో చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుండేది. అలాంటి పొత్తు ఇక్కడ లేకపోయినా కానీ అనైతికంగా వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారు, దీంట్లో నిస్సందేహంగా ఏది కూడా సందేహం లేదు. వాళ్ళ తమ్ముడు మాత్రం తెలుగుదేశంలో పార్టీలోనే పోటీ చేస్తాడు, పోటీ చేసే కాంగ్రెస్ పార్టీని వాళ్ళ తమ్ముడికి కూడా మద్దతు ఇచ్చే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేస్తాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డి అనే అతను ఒక కుట్రదారుడు, ఒక కాన్స్పిరేటర్ చెప్పాలంటే ఇంగ్లీష్లో. అట్లాంటి కుట్రదారుడు కుట్రపూరితంగా రాజకీయాలు చేసేవాడు తప్ప ప్రజల మనిషి కాదు, ప్రజానేత కాదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చీకొడుతూ ఉన్నారు వీడి వల్లే రాష్ట్రం విడిపోయింది అని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకడేమో లేఖ ఇచ్చి విడగొట్టాడు, ఇంకొకడేమో స్వయంగా విడగొట్టాడు, వీళ్ళిద్దరి కలయికతో ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం కూడా లేదు వేరే కలయిక వల్ల. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 130 నుంచి 150 స్థానాలలో ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ రోజే ఈ రాష్ట్రంలో నుంచి కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి అప్పుడు దొంగ మాటలు చెప్పి తప్పుడు నివేదికలు ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి కూడా చేయని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇప్పుడు తిరిగి అదేవిధంగా ఆయన వస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికిస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రాహుల్ గాంధీని ఒప్పించి అతని పార్టీలో ఈరోజు చేర్పించడం జరిగింది. చాలా సంతోషం. ఎంచేతంటే 3.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో గ్లో ఇన్ హ్యాండ్ ఇద్దరు ఒకటిగానే ప్రభుత్వాన్ని నడిపారు. మేము అవిశ్వాస తీర్మానాన్ని పెడితే ఆ ప్రభుత్వాన్ని కరెంట్ ఛార్జీల మీద పడగొట్టేదానికి మరీ విప్పి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్షం అధికార పక్షానికి ఓట్లే అంటే మద్దతుగా నిలిచింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆ విధంగా జరిగిండదు. మరి ఈరోజు ఆ విధంగా జరిగిందంటే ఆ రోజు కలిసే మీరు పరిపాలన చేశారు, ఈరోజు కూడా కలిసి రాజకీయాలు చేస్తారు, రేపు కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని తాకట్టు.